दाने विस्मरिंची एदो स्टेटमेंट इच्ची अधिकार अरेस्ट चेस्तां चेप्ते प्रजलु इब्बंदुलु उन्नारु आ मोद्दु निद्र वीडि आ फाम हाउस नुंचि परिस्थिति कोंचेम बयटिकि वच्चि प्रजल आदुकोवाल्सिनटुवंटि बाध्यत राष्ट्र मुख्यमंत्री ఉంది కాబట్టి అంటే ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిందిగా భారత జనతా పార్టీ కోరుతా ఉన్నది। ఇంకా టైం ఉంది కదా, ఇంకా 8% కదా, అంతకు ఎంత శాతం అది చెప్పాలి? 6 నుంచి 30 శాతం వచ్చినాం, వారం రోజులు 10 రోజులు టైం ఇస్తే మొట్టమొదటి కదా। टीआरएस पार्टी ग्राफ एंत अर्थंस भारतीय जनता पार्टी ग्राफ एंत अलग सदर्भ 2014 2018 असेंबली एन कल 2019 पार्लमेंट एन कल 2019 पार्लमेंट एन कल तरवात जो दुबाक एन कल दुबाक एन कल जीहेचएमसी एन कल हुजाबाद एन कल भारतीय जनता पार्टी ग्राफ पे ప్రజలు భారత జనతా పార్టీని విశ్వసిస్తున్నారు। టిఆర్ఎస్ పార్టీని ఎదుర్కొనే దమ్మున పార్టీగా ప్రజలు భారత జనతా పార్టీ గుర్తిస్తున్నారు కాబట్టి ఇవాల 8% చేరుకోవడం పెద్ద ముచ్చటగా మాకు, అంటే అంత కష్టపడి పని చేస్తున్న కార్యకర్తలందరూ కూడా అనేక ఉద్యమాలు చేస్తున్నాం, అనేక పోరాటాలు చేస్తున్నాం కాబట్టి ఇవాల తెలంగాణ రాష్ట్రంలో భారత జనతా పార్టీ కార్యకర్తలు టిఆర్ఎస్ పార్టీ యొక్క ఈ కుటుంబ పాలన ఈ అవినీతి పాలన గడ్డీల పాలనకు వ్యతిరేకంగా కొట్లాడుతున్న తీరు చూసి తెగించి కొట్లాడుతున్న తీరు చూసి కష్టాల్లో ఆపోయిన ప్రజలకు విశ్వాసం ఏర్పడ్డది భారతీయ జనతా పార్టీ మీద। నిజాయితీగా పనిచేస్తున్నారు, నిబద్ధతతో పనిచేస్తున్నారు। ఈ తెలంగాణ రాష్ట్ర అవినీతి పేరుకు అవినీతి కూర్క మీద కేసార్ కుటుంబం అంతా దేశంలో నీతివంతమైన పాలన మోడీ గారి నాయకత్వంలో నడుస్తా ఉన్నది। ఒక శక్తివంతమైన పాలన, కఠిన నిర్ణయాలు తీసుకునే పాలన, కడి అడ్వకేట్ కేంద్ర ప్రభుత్వం నిధులను దారి మళ్లిస్తున్నారు, సంక్షేమతలు నీరు వేస్తున్నారు, తెలంగాణ రాష్ట్రంలో జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు, 12వ తారీఖు వచ్చినా 10వ తారీఖు వచ్చిన జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు। దీన్ని తప్పించుకోవడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి రోజుకో మాట రేపు ఎలక్షన్స్ ఎల్లుండి ఎలక్షన్స్ బ్రేకింగ్లు ఇస్తాడు, ఇటువంటి పరిస్థితిలో ఎప్పుడు ఏక్నా షిండే గురించి మాట్లాడుతున్న పాపం ఆలోచించుకుంటున్నాడు, ఏక్నా షిండే గుర్తొస్తున్నాడు ఆయనకు। ఇటువంటి పరిస్థితిలో ఇంకా కష్టపడి పనిచేస్తాం, ఆ 8% కాదు ఇంకా 15% దాని కొట్టడానికి పెద్ద భారతీయ జనతా పార్టీకి కష్టమే కాదు, తప్పకుండా అధికారంలోకి వస్తాం। వాళ్ళ పేరు మార్చుకుంటే నాకేం, నేను పేరు పెట్టలేదు కదా, నేను ఆయన పేరు పెట్టలేదు కదా, ధన్యవాదాలు గెలవారు, ధన్యవాదాలు। अंत अनेक सदर्भ कांग्रेस पार्टी कार्यकर्ता अयमें कांग्रेस पार्टी टीआरएस तो मुटाड़ा बीजेपी तो मुटाड़ा मैं निर्मल मीटिंग वाले वरंगल मीटिंग मैं हईदराबाद मीटिंग वाले गजवेल मीटिंग मैं निरुद्योगे वाले दीक्ष मैं पादयात्र प्रारंभिस्ट प्रारंभिस्टर मेम टीआरएस कांग्रेस पार्टी में कौड़ कौड़े टीआरएस पार्टी मैं मुटाड़ा इला कांग्रेस पार्टी कार्यकर्ता नायक परेशान मैं टीआरएस पार्टी मुटाड़ा बीजेपी।